ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన కాస్తంత సీరియస్గానే ముందుకు వెళుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఏ విధమైన ఏ విధంగా శాసించే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న అంశం అయితే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం రెండు అప్డేట్స్ అందుతున్నాయి జనసేన పార్టీకి సంబంధించి రెండు అప్డేట్స్ ఒకటి ఏంటి అంటే సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం బలంతో పంచాయతీ ఎన్నికల్లో తన బలం ఏంటి అనేది నిరూపించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కలిసి రాని సామాజిక వర్గం బలం ఇప్పుడు అంతకు మించి కలిసి రావడంతో క్షేత్రస్థాయిలో జనసేన సత్తా ఏంటి జనసేనకు ఎటువంటి బలం ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనేది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు అప్డేట్స్ రెండు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఒకటి కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్ గారి పేరు ప్రకటించబోతున్నారు త్వరలో అనేది ఒక లీక్ అవుతున్న అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడ రెండోక అంశం ఏంటి అంటే తద్వారా నాదెండ్ల మనోహర్ గారు పాదయాత్రకి సిద్ధమవుతున్నారు జనసేన తరఫున అని అది కూడా కేవలం రెండు జిల్లాలకే పాదయాత్ర పరిమితం అవుతుందంట మొదట్లో తర్వాత ఆ రెండు జిల్లాల్లో పాదయాత్రకు వచ్చే అనుకూలతను బట్టి సానుకూలతను బట్టి ప్రతికూలతను బట్టి అన్ని అంశాలు విశ్లేషించుకున్న తర్వాత పూర్తి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందండి ప్రధానంగా రెండు జిల్లాలు ఏంటంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే మొదటగా పాదయాత్ర చేయబోతున్నారు అనేది ఒక సమాచారం మాత్రమే అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే ఆలోచనలో ఉంది మీడియాకి జనసేన పార్టీ త్వరలోనే ఆయన పాదయాత్ర మొదలుపెట్టే ఆలోచనలు చేస్తున్నారంట అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చూసుకుని షెడ్యూల్ అంతా ఓకే అయిన తర్వాత పాదయాత్రకు సంబంధించి అఫీషియల్గా ప్రకటిస్తారు అనేది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ కంటే కూడా జనసేన పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలోనే ప్రజల్లోకి వెళ్ళాలి అది కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హోదాలో నాదెండ్ల మనోహర్ గారు పాదయాత్ర చేసుకుంటూ వెళతారు అనేది దాని నేపథ్యంలోనే ఖచ్చితంగా మరింత ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది అవి రేపు జరగబోయే ఎన్నికలకు కూడా ఉపయోగపడతాయని చెప్పి ఒక ఆలోచన చేస్తుందంటే మరి ఈ రెండు జిల్లాల్లో చేపట్టిపోయే పాదయాత్ర జనసేనకి ఎంతవరకు కలిసి వస్తూ వస్తుంది నాదెండ్ల మనోహర్ గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎటువంటి హామీ ఇస్తారు పార్టీ తరఫున ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి